అంతా మాయలు అట్టుబడ్డావు చంద్రబాబు మాయలో. పోనీ చంద్రబాబు నాయుడు, పోనీ చంద్రబాబు నాయుడు జగన్ గారి కంటే ఉత్తముడా? పోనీ ముద్రగడ పద్మనాభం గారి కంటే ఉత్తముడా? మీ కాపు నాయకులు గొప్ప గొప్ప వాడు ఉన్నారు చాలామంది, వాళ్ళకంటే ముఖ్యమా మంచోడా? పోనీ నిన్ను పిలుస్తున్నా, నీకంటే గొప్పడా చంద్రబాబు చెప్పు. పవన్ కళ్యాణ్ నీకంటే గొప్పడా, నువ్వు మంచి పనులు చేస్తావు, నువ్వు పేదాలకు కూడా సహాయం చేస్తావు, ఫ్రెండ్లీగా ఉంటావు, ఇంతగా మంచిగా ఉన్నావు. ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం నేను చూశాను నీ నీ ఫస్ట్ ఫిలిం నేనే సూపర్ హిట్ రాశా గోకులంలో సీత. అంత మంచివాడివి ఏమి అయిపోయావు, ఎందుకు ఇలా అయిపోయావు? ఏది పోనీ నాకంటే చంద్రబాబు గొప్పడు అంటావా? ఇక లైఫ్లో నీ గురించి మాట్లాడు అంటే నువ్వెంత పాడైపోయావో తెలిసిపోయింది. ఇక నాకంటే చంద్రబాబు గారే మంచోడు అన్నావంటే నువ్వు రాజకీయానికి పరికరావు. యు ఆర్ గుడ్ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ యాక్సెప్టింగ్ యూ. నేను కాపుసోదరు అందరూ చెప్తున్నా, ఇతను ఒకప్పుడు చాలా మంచివాడు, ఒకప్పుడు చాలా మంచివాడు, ఎందుకు ఇలా పిచ్చివాడు అయిపోయాడు నాకు అర్థం కట్టలా. ఎవడన్నా రాజకీయం తెలిసిన వాడు, ఓటు విలువ తెలిసిన వాడు చంద్రబాబు ఓటేస్తారా? ఎంతోమంది తిట్టించాడు, ఎంతోమంది ఆడాళ్ళ జీవితం నాశనం చేశాడు, ఎంతోమంది ఇళ్లలో ఆడాళ్ళు తిట్టించాడు. అదంతప్పుడు నీ మీద పెడతాడు తీసుకొచ్చి. ఏమన్నా పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ సైకో ఫ్యాన్స్ వచ్చేసి ఇళ్లలో ఆడాళ్ళు తిట్టారంట అని ఈ బ్యాడ్ నేమ్ నువ్వు మోస్తున్నావు. చేసిన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు చంద్రబాబు నాయుడు, నువ్వు అట్టాంటి వాడు కాదు కదా. చూడు ఏం ఇప్పుడు చూడు, ముద్రగడ పద్మనాభం అంత పెద్ద మనిషి మా ఫోన్కి మెసేజ్లు పంపించి బూతులు తిట్టిస్తున్నావా పవన్ కళ్యాణ్ గారు అన్నాడంటే మెంటల్లీ ఎవరు సిక్కో నువ్వు క్వశ్చన్ చేసుకొని నీకు ఆన్సర్ వస్తుంది. అరే ఇంత గొప్ప లీడర్ని పక్కన పెట్టుకొని ఎవరో చంద్రబాబు చెప్పాడు ఎవడో చెప్పాడని చెప్పేసి కాపు రిజర్వేషన్ని అడ్వాంటేజ్ తీసుకొని సుప్రయోజనాలు ఒక పేరు చెప్పు. నేను చెప్పను ప్రౌడ్గా, ప్రౌడ్లీ ఎక్కడసే ముద్రగడ ఇది లెజెండ్, మిర్యాల వెంకటరావు లెజెండ్, పిళ్ళ వెంకటేశ్వరరావు లెజెండ్, ఈ కాపు నాయకులు తులసి రామచంద్ర ప్రభు లెజెండ్, ఈ కాపులో రత్నాలు ఇవి, ఏ రత్నం నీ కళ్ళ కనపడలేదా? ఇంత మంచివాళ్ళు వాళ్ళని పెట్టుకో, నీకు ఒక ఎయిమ్ ఉంటే నువ్వే తిడుతుంటే మీ కాపు కూరాళ్ళని కాపు నాయకుల్ని ఎట్లా నీకు నేను ప్రేమిస్తారు చెప్పు. మినిమం నాలెడ్జ్ కదా చంద్రబాబు చూశాను నేర్చుకోవాలిగా. చంద్రబాబు చూడు అందరినీ మా కమ్మాళ్ళని దుమ్మి పక్కన పెట్టుకుంటాడు. ఇదంతా చంద్రబాబుకి తప్ప ఎవరికి అయ్యం అంటారు కాపులు, కమ్మాళ్ళు అంటారు, కాపులు అంటారు నీతో. అంటే ఎంత రాజకీయవేత్త చంద్రబాబు, నువ్వెంత అమాయకుడివి. నీ కాపులు నువ్వు తిట్టుకుంటున్నావు, నీ కాపులే నువ్వు దూరం చేసుకుంటున్నావు. ఇదే కావాలి చంద్రబాబుకి. ముక్కలు ముక్కలు చేస్తే ఎవరికి ఓట్లు పడకపోతే మనం మెల్లిగా తీసుకోవచ్చు. ఒక 10 15 మనాడు పవన్ కళ్యాణ్ తెస్తే మనం కలుపుకోవచ్చు. శభాష్ పవన్ కళ్యాణ్ అంటాడు, ఓ షాలా కలుపుతాడు, ఇంటికి పంపిస్తాడు నిన్ను. నువ్వే నీ కాపు జాతిలో అవమానించబడుతున్నావు. చంద్రబాబు చూడు, అందరు కమ్మడు చంద్రబాబు సపోర్టు, నీకెందుకు ఏరు కాపులు? ఎందుకు ముద్దగడ బాధపడ్డాడు? ఆలోచించు పవన్ కళ్యాణ్. పోసాని కృష్ణమూర్తి అన్నాడు, అట్టబెట్టుకోవద్దు, ఇందులో ఏం నిజాయితీ ఉంది, ఏం నిజం ఉంది పోసాని చెప్పిందంటో లేదు పోని, నీకెందుకు అతనే కావాలి? రీజన్ చెప్పు. నిద్ర లెగిస్తే నువ్వు పగలు రాత్రి నిద్రలో కూడా కళ్ళలో కూడా కలవరంతలో కూడా జగన్ నాశనం అవ్వాలి, జగన్ నాశనం అవ్వాలి. ఇదా వ్యక్తిగత ద్వేషం పనికిరాదు రాజకీయాల్లో. వ్యక్తిగతంగా ఒకరిని ద్వేషిస్తున్నావు అంటే నీకు నష్టం. నువ్వు ద్వేషించేవాడిని కూడా కౌగులించుకున్నావా? ఆడే రాజకీయ నాయకుడు.